స్వాగతం. నేను రేష్మారాణి. ముందుగా హెడ్లైన్స్. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తయినా ఇసుక కొరత వెంటాడుతుందని, దీనితో పనులు లేక కార్మికులు పస్తులు పాలవుతున్నారని, తక్షణమే ఇసుక సరఫరాను మెరుగుపరచాలని జనసేన డిమాండ్ చేసింది. జగన్ పై కాలాలు మిరియాలు నూరుతున్న జనసేన ఇసుక సమస్యపై పోరుబాటు పట్టింది. వైకాపా ప్రభుత్వం నిర్వాకం వల్ల నిర్మాణ రంగం కుదేలయ్యిందని, ఇదే సమయంలో పనులు లేక కార్మికులు బలవంత మరణాలు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోపోవడాన్ని నిరసిస్తూ విశాఖలో పవన్ కళ్యాణ్ జన సైనికులతో మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ కు పైరుపేట నుంచి భారీ సంఖ్యలో జన సైనికులు విశాఖకు తరలి వెళ్లారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పైరుపేటలోని జనసేన కార్యాలయానికి భారీగా తరలి వచ్చిన జన సైనికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద సీనియర్ నేత గెడ్డం చైతన్య ర్యాలీకి పచ్చ జెండా ఊపారు. పార్టీ కార్యాలయం నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాలు విశాఖకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గెడ్డం చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం అసమర్థ పాలన వల్లే ఇసుక కొరత ఏర్పడిందని, ఈ సమస్యను పరిష్కరించేంత వరకు పోరాటం సాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మా మద్దతు పలుకుతూ గెడ్డం బుజ్జి గారి సపోర్ట్ తో మొత్తం అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరి అందరికీ పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉంటామని, పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పోరాటంలోనే ఇక్కడ నుంచి మేము పాల్గొంటామని, ఆయన చేసే ప్రతి ఉద్యమంలో కూడా ప్రతి పోరాటంలో కూడా జనాలకు ఎంతో మేలు జరగాలని కోరుకుంటున్నాం. నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి కూడా 60 కార్లు, మరి అలాగే 10 టాటా మ్యాజిక్లు, మరి ఇతర ఇతర జనాలు బైకుల మీద కూడా ఎంతో మంది మేము విశాఖపట్నం చేరుకోబోతున్నాము. ఈరోజు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము. ప్రస్తుత ప్రభుత్వానికి మేము జారీ చేసే హెచ్చరిక ఒకటే, ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ప్రజా సమస్యల మీద గొంతెత్తుతున్న జనసేన పార్టీని ఇబ్బంది పెడితే మాత్రం ప్రస్తుత ప్రభుత్వం భూస్థాపితం చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటాం. హాకిరపేట నియోజకవర్గంలో గెడ్డం బుజ్జి గారి నాయకత్వంలో భారీ ఎత్తున జనాభా ఈరోజు తరలి వెళ్తున్నాం కనుక ఒక్కసారి మేమందరం కూడా గొంతెత్తామంటే ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తామని చెప్పి గంట పదంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. హాకిరపేట నియోజకవర్గం మొత్తం దగ్గర బయలుదేరుతాం. పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడానికి హాకిరపేట నియోజకవర్గంలో బుజ్జి గారు తరఫున మేమందరం బయలుదేరుతున్నామని చెప్తున్నాం. ఎందుకంటే జగన్ పరిపాలన 100 రోజుల పరిపాలన 143 తప్పులు చేశాడు. అంటే రోజుకి తప్పున్నరతో చేశాడు. అలాగే ఎంతోమంది ఇసుక లేక రోడ్డును పడ్డారు. కానీ ఇలాంటి గురించి ఇలాంటి సీఎంని ఎంత సీఎంని ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి సీఎం ఇప్పటికి మన ఆంధ్రప్రదేశ్ చాలా దురదృష్టకరం. ఇలాంటి సీఎం ఒక్కరోజు కోర్టుకి వెళ్ళడానికి వారంలో 60 లక్షలు ఖర్చు చూపిస్తున్నాడు. అంటే ప్రభుత్వం 5 సంవత్సరాలకి ఎంత ఖర్చు చూపిస్తాడో ఇలాంటి సీఎంను ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి. అందుకే ఈ దీని మీద మన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందించి పవన్ కార్యక్రమం మద్దతుగా ఈరోజు చేసే యాత్రకు అందరూ చేపద్ర చేయవలసిందిగా మా పాకిరపేట నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాము. కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్న ప్లాస్టిక్ నివారణపై విద్యార్థుల లోకం కదం తొక్కింది. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన శ్రీ విద్యా విద్యా సంస్థ విద్యార్థులు తునిపట్నంలో భారీ ప్రదర్శనను నిర్వహించారు. ప్లకార్డ్స్ చేతపట్టిన పట్న పరువీధులు గుండా ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో వడివడి అడుగులు వేస్తున్న శ్రీ విద్యా విద్యా సంస్థ యజమాన్యం ఆదిశగా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే పట్టణంలో విరవీగ మొక్కలు నాటిన శ్రీ విద్యా విద్యా సంస్థలో ఇప్పుడే ప్లాస్టిక్ నిర్మూలనపై సమవేరి మోగించారు. కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్న ప్లాస్టిక్ ను తరిమివేయాలని పిలుపునిస్తున్న ప్రజలకు అవగాహన కల్పించేందుకు నడుం బిగించిన విద్యార్థులు తునిపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ తరిమి వేస్తామన్న ప్లకార్డ్స్ చేతబట్టి విద్యా సంస్థ నుంచి పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ గొల్లపల్లె సెంటర్ కు చేరుకున్న తర్వాత
శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ ఆసంటి నరసయ్య, కోరుకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి అనే చక్కటి నినాదంతో శ్రీ విద్యా విద్యా సంస్థలు యాజమాన్య ఆధ్వర్యంలో అందరూ కూడా ముందుకు సాగుతున్నారు. ప్రజలారా, ముందు ప్లాస్టిక్ అనేది ఒక పెద్ద భూతంలా మొత్తం పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే ఎలాగంటే మనం అతి ఎక్కువగా వాడి పారేసిన డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ పేరుకుపోయి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా పాడైపోతుంది. వాటిని పశువులు తిని సరి చనిపోతున్నాయి. అలాగే చైనా నుంచి వచ్చిన వస్తువులు కూడా శుభ్రంగా కృత్రిమంగా తయారు చేసిన వస్తువుల్లో ఎన్నో రసాయనాలు ఉండడం వల్ల చిన్నపిల్లలు అవి నోటి తినడం వల్ల పర్యావరణాన్ని కాపాడదాం. గిరిజన సాగులో ఉన్న అటవీ భూములకు హక్కు కల్పించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్ చేసింది. తూర్పు గోదావరి జిల్లా తునిపట్నంలో లిబరేషన్ రాష్ట్ర సదస్సు జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యుడు కె జనార్దన్ సారథ్యంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగత బంగరాజు హాజరయ్యారు. ఐదు చట్టం ప్రకారంగా గిరిజనులకి అడవి హక్కుల చట్టం ప్రకారంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి గత యూపీఏ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో చాలా వరకు పట్టాలు ఇచ్చారు. మరి చంద్రబాబు హయాంలో ఇంకా ఒక పట్టా కూడా ఇచ్చిన పాపాలు బాగలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉగాది కల్లా పట్టాలు ఇస్తానని చెప్పి చెప్తా ఉంది. మరి చెప్తా ఉన్నటువంటి క్రమంలో ఇవాళ అనేక మంది గిరిజనులకి ఇవాళకి పట్టాలు లేదు కాబట్టి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా 2005 చట్టంలో 75 సంవత్సరాల వాళ్ళ యొక్క నెగిటివిటీ చూపించుకోవాలని చెప్పేసి గిరిజన నేతలకు అందరికీ కూడా ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేయడం అనేది జరిగింది. ఆ చట్టంలోని మేము దాన్ని తగ్గించాలని, అది 25 సంవత్సరాల వరకు తగ్గించాలని చెప్పేసి ప్రత్యేకించి గిరిజన నేతలందరూ కూడా వ్యవసాయాలు చేసుకుంటున్నటువంటి పేదలకి మరి వీటి మీద సరైన అవగాహన ఉండదు. అందుచేత 25 సంవత్సరాలు తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటవీ భూములకు సంబంధించిన సమస్య మీద రాష్ట్ర రాజధాని కోసం 50,000 ఎకరాలని డీనోటిఫై చేయడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేశాడు. కానీ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగు చేస్తున్న భూమిని నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి తొలగించాలని ప్రయత్నాలు చేస్తారు. మేము అటవీ హక్కుల సంఘం తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే రేపు చలో విజయవాడ పేరుతో అమరావతిలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ధర్నా చేయబోతున్నాం. ఈ రోజున రాష్ట్రంలో మీరు శ్రీకాకుళం, అలాగే విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పేదలు సాగు చేస్తున్న అటవీ భూములని 2005 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఆ రోజున సకాలంలో వాళ్ళు సప్లై చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళందరూ క్లైమ్లో తెచ్చుకుంటుండడం జరిగింది. కార్తీక మాసం తొలి శుక్రవారం నాడు భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. వేకుజాము నుంచి శివాలయాలకు భక్తులు తాకిడి పెరిగింది. అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. కార్తీక దీపారాధనలు, శివ అభిషేకాలు, ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శైవ క్షేత్రాలు ఆధ్యాత్మికతతో పులకరించాయి. కార్తీక మాసం తొలి సోమవారం నాడు జెండ పట్టణాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున పుణ్యస్థానాలు ఆచరించి మహిళలు శివాలయాలకు తరలివచ్చారు. శైవ క్షేత్రాల వద్ద ధ్వజ స్తంభాలకు కార్తీక దీపారాధనలు గావించారు. అనంతరం పరమశివుని అభిషేకాలు నిర్వహించారు. స్థానిక గౌరపేట శివాలయంలో ప్రధాన అర్చకులు
కొండవీటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన శివుడికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు కావించారు. పరమశివుడిని దర్శించుకుని పుణ్యతులయ్యారు. కార్తీక మాసం పరమ పవిత్రమైన పుణ్యమాసం. ఈ నెల రోజులు పరమశివుణ్ణి జపిస్తే సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. మరి అలాంటి పుణ్యమాసం కార్తీకంలో ప్రతి ఏటా ఈశ్వరి బ్రహ్మకుమారి రుద్రాక్ష శివలింగ దర్శనం ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా బ్రహ్మకుమారి రుద్రాక్ష శివలింగ దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాలలో ఈ నెల 7 నుంచి ఈ అద్భుత కార్యం శుభకరమా కాబోతుంది. 3 రోజుల పాటు రుద్రాక్ష శివలింగ దర్శనం భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు బ్రహ్మకుమారి తెలిపారు. నిత్య జీవితంలో భగవద్గీత ప్రాధాన్యత సులభంగా జీవితంలో ఉపయోగించుకునే విధానం 3 రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో బ్రహ్మకుమారి త్రినాథ్ వివరించుస్తున్నారు. వివరించడం కోసమే చెన్నై నుండి విచ్చేసిన బ్రహ్మకుమార్ రాజయోగి త్రినాథ్ గారు ఈ అంశం పైన మనకి ఉపన్యాసం తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ గ్రౌండ్లో 7, 8, 9 3 రోజులు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత మన నిత్య జీవితంలో ప్రాధాన్యత అనే అంశాన్ని వివరించడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీతలో మాత్రమే 574 శ్లోకాలలో భగవాన్ వాచ అన్న మాటని వివరించడం జరిగింది. ఇంకా ఏ శాస్త్రంలో కానీ ఏ వేదంలో కానీ ఎందులోనూ కూడా భగవాన్ వాచ అన్న మాటని ఉచ్చరించడం లేదు. కనుక ఈ భగవంతుడు చెప్పేటటువంటి ఈ మహావాక్యాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా, తెలుసుకునే విధంగా, అర్థమయ్యే విధంగా చాలా సరళమైన భాషలో ఈ విషయాలను వివరించడం జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ కూడా, హిందువులు నీవే తల్లివి తండ్రివి అని చెప్తారు, అలాగే క్రిస్టియన్స్ అయితే కనుక భగవంతుడే మన తండ్రి అని చెప్పడం జరుగుతుంది, హెవెన్లీ గాడ్ ఫాదర్ అని. అలాగే అదే ముస్లిమ్స్ అయితే కనుక అల్లాహు అక్బర్ అని చెప్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ భగవంతుని తండ్రిగా పిలుస్తున్నారు. అందుచేతే విశ్వంలో సౌభ్రాతృత్వము అనే విషయాన్ని కూడా అందరూ కావాలని కోరుకుంటారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ విధంగా ఉండకుండా రోజు రోజుకి ప్రపంచంలో పరిస్థితి ఇంకా మంచిగా అవ్వాల్సిందిగా పోను, ఇంకా రాను చెడుగానే అయిపోతూ ఉన్నారు. అందుచేత ఎందుకు ఇలా జరుగుతుంది అంటే భగవంతుడు చెప్తున్నటువంటి ఈ విషయాలన్నిటినీ విస్మరించడం కారణంగానే ఇదంతా జరుగుతుంది. అందుచేత ఈ విషయాలను మరలా మనకి ఒక్కసారి తెలుసుకొని మరలా మన జీవితంలో ఉపయోగించుకోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కార్తీక మాసం సందర్భంగా రుద్రాక్ష శివలింగాన్ని దివ్య దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.